దేవుని పాట మనం క్రీస్తు చేస్తున్నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఎఫసీలకు రెండు పది ఫెలిక్స్ మెండల్సన్ అనే సంగీత విద్వాంసుడు తయారు చేసిన సంగీతాన్ని ఒక చర్చిలో ఆర్గనిస్టు అభ్యాసం చేస్తున్నాడు కానీ అతనికి సరిగా కుదరడం లేదు కొంతసేపటికి అతడు నిరుత్సాహం చెంది అక్కడ నుంచి వెళ్ళిపోదామని లేచాడు అప్పుడే ఒక అపరిచితుడు లోపలికి వచ్చి ఒక మూల కూర్చోవడం గమనించాడు ఆర్గానిస్ట్ లేచి యువతలకి రాబోతూ ఉండగా అపరిచితుడు వడివడిగా దగ్గరకు వచ్చాడు అతడు వాయించలేని ఆ భాగాన్ని నేను వాయించవచ్చా అంటూ అడిగాడు ఎవరిని నా ఆర్గాన్ని ముట్టుకొనివ్వను అంటూ దురుసుగా సమాధానం వచ్చింది చివరకు మరో రెండు సార్లు ప్రతిమాలాకా ఆర్గానిస్ట్ తిట్టుకుంటూనే అతనికి అనుమతిచ్చాడు ఆ అపరిచిత వ్యక్తి శ్రావ్యమైన సంగీతంతో ఆలయాన్ని నింపివేశాడు అతడు ముగించిన తర్వాత ఆర్గానిస్ట్ ఎవరు నువ్వు అని అడిగాడు అందుకు ఆ వ్యక్తి నేను ఫెలిక్స్ మెండల్స్ అన్ని అంటూ జవాబిచ్చాడు ఆ పాటను సృష్టించిన వ్యక్తినే తన స్వంత సంగీతాన్ని వాయించకుండా అడ్డుకోవాలని విఫలయత్నం చేశాడా ఆర్గానిస్ట్ మనం కూడా మన జీవితాలను మనమే శృతి చేయాలని ప్రయత్నించి సృష్టికర్తను మన జీవితాల్లో శ్రావ్యమైన సంగీతం సృష్టించకుండా అడ్డుకుంటాం చర్చిలోని ఆర్గనిస్ట్ వల్లే చాలా ఇష్టంగా తాళాలను అందిస్తాం ఆయన ప్రజలంగా మనం దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాము కానీ ఆయనను మన జీవితాల్లో పని చేయనీయకుంటే మన జీవితాలు శ్రావ్యమైన సంగీతాన్ని అందించలేవు దేవుడు మన జీవితాలకు ఒక శృతి ఏర్పాటు చేసి ఉంచాడు మన జీవితాలలో ఆయన చిత్తాన్నే జరగనిద్దాం మన అసమర్థత ఆయన సామర్థ్యాన్ని పరిమితం చేయలేదు నేటి ప్రోత్సాహకర ధ్యానంలో మనకు సమర్పించిన వారు ఆ డేలిబ్రెడ్ మినిస్ట్రీస్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ క్రీస్ ద